బందర్ చీకొట్టిన బందర్ ప్రజానీకం చీకొట్టిన పేరుని నాని తను ఆల్రెడీ చీకొడతారని చెప్పేసి తెలిసే ఎందుకులే ఒక మంత్రిగా రిటైర్ అయిపోదాము, చీకొట్టి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే అనిపించుకోవటం ఎందుకు అని చెప్పేసి తన కొడుకుని ఓడిపోతామని చెప్పేసి తెలిసి కూడా తన కొడుకుని పోటీ చేపించి తను ఒక మాజీ మంత్రిగా మిగిలిపోయి పేరుని నాని చింత చచ్చినా పులుపు చావలేదని చెప్పేసి ఇంకా ఏదో ఆరాటం జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళకి రాబోతుందనే ఆశలు కావచ్చు, లేదా తన పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, ఇంకా తనని రాజకీయాల్లోనే తొణికిసలాడాలనిపిస్తుంది. తను ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారిని, తేనె పలుకులు అని చెప్పేసి ఒక ఎద్దేవా చేస్తూ ఒక మాట మాట్లాడాడు. తేనె పలుకులు మాట్లాడకపోతే మీలాగా తీట మాటలు మాట్లాడాలా, అమ్మ మొగుడు, అరే నా కొడక, ఇవన్నీ మీలాగా గత చరిత్ర మీరు చూసుకోండి ఒకసారి. మీ డబ్బా పేపర్ ఉంది, అలాగే మీ డబ్బా ఛానల్ ఉంది, సాక్షి పేపరు, సాక్షి మీడియాలో మీరు యొక్క ప్రవర్తన, మీరు తీరుతెన్నులు, ఎమ్మెల్యేగా మీరు ఎంత అసహ్యంగా, జుగుప్సాకరంగా, ఎంత నీచంగా, నీతి బాహ్యంగా మీరు వ్యవహరించారో మీడియాలోనూ అలాగే అసెంబ్లీలోనూ అవన్నీ ఒకసారి తిరిగి చూసుకోండి అమ్మా. మీ ముడ్డి కింద మీరు ఒకసారి తొంగి చూసుకుంటే సరిపోతుంది. మీరు మీ క్యారెక్టర్స్ ఎవడో వైసీపీలో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, గెలిచిన వాళ్ళు కావచ్చు, నాయకులుగా చలామణి అయ్యే వాళ్ళు కావచ్చు, వీళ్ళకెవ్వరికి కూడా ఎదుటి మనిషిని విమర్శించే అంత గొప్ప క్యారెక్టర్లు ఎవరికి లేవు. జనాలు చీకొట్టేసేసి కుక్కలను తరిమినట్టు తరిమేశారు మిమ్మల్ని, అయినా ఇంకా సిగ్గు శరం లేకుండా మీడియాలో ముందుకొచ్చి వాగుతున్నారు. అది కూడా మీ సొంత డబ్బా ఛానల్సే అనుకోండి, ఆ మీడియా ముందుకొచ్చి వాగుతానికి కూడా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ హింస హింస అంటున్నారు, ఏ హింస అనేది ప్రతిదీ మీ ఛానల్స్ ఉన్నాయి కదా, మీ ఛానల్స్ టెలికాస్ట్ చేయండి, ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు చేయండి, దాని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయండి. మీ పార్టీ ఉంది కదా, ఇంకా మీ పార్టీకి 40% ఉంది, మేము పెద్ద తోపులు తురువులు అనుకుంటున్నారు కదా, మీ 40% పబ్లిక్ ఉంది, మీకు లీగల్ సెల్ ఉంది, దాంట్లోంచి ఎవ్రీ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ రికార్డ్ చేసి దాన్ని మీరు ప్రభుత్వానికి ఛాలెంజింగ్ లాగా రిప్రజెంటేషన్ ఇవ్వండి. కోర్టులు వాటి చేత మీరు అవసరమైతే, మీరు పోలీసు వాళ్ళు కనుక కేసులు రిజిస్టర్ చేయట్లేదు అంటున్నారు, ప్రైవేట్ కంప్లైంట్లు రిజిస్టర్ చేయండి. ఏ ఎందుకు మీరు అన్నీ చేయరు, చేయకుండా ఏదో ముందు మైక్ ఉంది కదా అని చెప్పేసి 4 మాటలు మాట్లాడతాం, ముందేసేసి పడుకుంటాం కాదు. పేరున్నానే తెలుసుకో, ఇకనైనా కానీ బుద్ధి మార్చుకోకపోతే కనీసం మీరు మనుషులుగా కూడా బతికే అర్హత కూడా లేకుండా కోల్పోతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూటమి ప్రభుత్వం మీద కావచ్చు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేసేటప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అంత క్షేమం నీకే పేరున్నానే గుర్తుంచుకో. నువ్వెటు నీ బతుకు అయిపోయింది, నీ బుడ్డగాడి బతుకును కన్నా కనీసం సరి చేసుకునే ప్రయత్నం చెయ్యి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జనంలో కలిసి తిరిగి జనంలో మిగిలి జనానికి ఏదైనా సేవలు చేసుకో. అదృష్టం బాగుంటే మళ్ళీ వస్తుందేమో మీకు, అటువంటి ప్రయత్నాలు చేయండి. కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు ఎవరి మీదన్నా చేసుకో, పవన్ కళ్యాణ్ మీద చేసే స్థాయి నీది కాదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద చేసే ఈరోజు నువ్వు కుక్క బతుకుతున్నావు, ఇంకా అంతకన్నా హీనంగా దిగజారిపో మాకు.